మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ నిపుణుల రాజకీయ పక్షాలతో సంప్రదింపులు కార్యదర్శులు ఢిల్లీలోనే ఉండాలని కేంద్రం ఆదేశం ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ ధరలు ద్రవ్యోల్బణం నిరుద్యోగం మణిపూర్ చైనా అన్నింటికన్నా మిన్నగా ఆధారి వీటితో ఉక్కిరి బిక్కిరవుతున్న మోదీ సర్కార్ దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమలీ ఎన్నికల పాచిక వేసిందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది జమలీ ఎన్నికలకు మార్గం సుగమం చేసే కీలక నిర్ణయం ఈ సమావేశాల్లోనే అమల్లోకి రావచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి ఒకవేళ మోదీ సర్కార్ జమిలీ ఎన్నికకు సిద్ధపడితే సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లోనూ నిర్వహించాల్సి ఉంటుంది అదే జరిగితే మొన్ననే ఎన్నికలు జరిగిన కర్ణాటకలో ఏం చేస్తారు తెలంగాణలో ఎన్నికలను ఏప్రిల్ కు మారుస్తారా లేక కేంద్రమే ముందస్తుగా డిసెంబర్ లో ఎన్నికలకు వచ్చేస్తుందా ఇందుకు అవసరమైన రాజ్యాంగ సభలు ఆగ మేఘాలపై సాధ్యమేనా మోదీ సర్కార్ ఇప్పుడే జమిలీని తెరమీదికి ఎందుకు తీసుకొస్తున్నారు వారు ప్రవచిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమేనా జవాబులేని ప్రశ్నలెన్నో జనం కోరుతున్న ఎంతవు ఎన్నికల అంశాన్ని మోదీ సర్కార్ విడిచిపెట్టడం లేదు లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏళ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం మాత్రం దాల్చలేదు మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు సాధ్యమా ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ఏ ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం వాస్తవానికి మరదేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలు రఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి దీంతో లోక్సభ అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది దేశ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది మరికొన్నింటి కాల వ్యవధిని పొడగించాల్సిన అవసరము ఉండొచ్చు కాబట్టి జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు ఐదు రాజ్యాంగ సభనులు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని రెండు వేల పద్దెనిమిదిలో లా కమిషన్ అభిప్రాయపడ్డారు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ఎనభై మూడు రెండు ఆర్టికల్ నూట డెబ్బై రెండు ఒకటి ఆర్టికల్ ఎనభై మూడుకు సంబంధించి పలు సవరణలకు సూచించింది ఆమోదం లభించడం సులభమేమీ కాదు జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్ సభలో కనీసం అరవై ఏడు శాతం మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది